కరోనా మోడరేట్ పేషెంట్ల అవసర నిమిత్తం 100 ఆక్సిజన్ బెడ్లను చంద్రగిరి కోవిడ్ ఆసుపత్రిలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణ నా బాధ్యతగా స్వీకరించానన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజల కోసం శ్రీ పద్మావతి నిలయం చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుతో కరోనా పేషెంట్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగే విధంగా మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ ఆసుపత్రిలో కూడా ఆ స్థాయిలో ఆక్సిజన్ అందించి కరోనా పేషెంట్లకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. కరోనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఎంఎంఓ, ఏఎన్ఎం, సెక్యూరిటీ తదితర సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి 2500 నగదును ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రకటించారు. కోరుకుంటూ ప్రతి పేషెంట్ను కూడా వైద్యం నుంచి ఆహారం వరకు అన్ని విషయాల్లో కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవడానికి మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి డాక్టర్కు, ప్రతి పారిశుద్ధ్య కార్మికుడి నుంచి, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ నుంచి ఏఎన్ఎం వరకు పనిచేస్తున్న ప్రతి సెక్యూరిటీ గార్డు వరకు కూడా ఒక కుటుంబంలాగా మనము చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కరోనా వచ్చినటువంటి పేషెంట్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ప్రయత్నం కొనసాగిద్దాం. మీ శాసనసభ్యుడిగా మీకు అందుబాటులో ఉంటా, అండగా ఉంటా, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. మనకు చక్కగా పనిచేసే ప్రభుత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కూడా మంచి సమయంలో ప్రారంభించాం. అందరూ మంచిగా ఆరోగ్యంగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ సార్, థ్యాంక్ యూ అన్నారు.